హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు అయితే మన కీరాకు అయితే మన ఇంగ్లీష్ కీరాకు 35 రోజులు ఈరోజు అయితే మనం ఈ కీరా దంపుతున్నాం ఇక మనకు వచ్చేసి కింటల్నర వరకు అయితే ఆర్డర్ వచ్చింది ఇంకా ఎక్కువనా సరే తీసుకురావాలి తీసుకురమ్మన్నారు కానీ మనకు ఎంత వెళ్తుందో ఫస్ట్ అయితే ఒక అంచనా అనేది లేదు ప్రస్తుతానికి అయితే ఒక క్వింటల్ నుంచి 100 నుంచి 150 కిలోల వరకు అయితే తీసుకొస్తానని చెప్పిన ఇక ఎంత వెళ్తుందో రేట్ ఏం పడుతుందో మనం అది ఎక్కడేస్తామో దీనికి సంబంధించిన వీడియోనే ఇది అన్నమాట సో చూస్తూనే ఉండండి అలాగే మనకు పొప్పటి తోటి ఉంది కాబట్టి అట్లే ఒక క్వింటలు అంటే 100 కేజీస్ వరకు అయితే పొప్పాయి తీసుకురమ్మన్నారు 26 నుంచి 28 రూపీస్ దాకా వేస్తారు కేజీకి ఇక మనం ఎట్లాగో 25 కిలోమీటర్స్ పోవాలి 25 కిలోమీటర్స్ రిటర్న్ రావాలి దాని గురించి అయితే పొప్పాయి కూడా ఆర్డర్ తీసుకుని ఉంటే ఇంకా అవి కూడా తెంపుకొని ఈ కీర కూడా తెంపుకొని మనమైతే ఒంటిమాడ వెళ్ళిపోదాం వెళ్ళిపోయి మళ్ళా అక్కడ పరిస్థితులన్నీ ఒకసారి చూసి చాలా రోజులే ఒంటిమాడు పోక ఇక చూద్దాం వీడియో అయితే చూస్తూనే ఉండండి వీడియో వస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చలో ఇక్కడ పని అయితే మొదలు పెడదాం ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది కదా తను మా అమ్మ ప్రతి పంట పెట్టినప్పుడు అది పెట్టే టైంకి మళ్ళీ దాన్ని తెంపే టైంకి అయితే కంపల్సరీ ఒక కొబ్బరికాయ కొట్టి అగరబత్తిని ముట్టించి అయితే దేవునికి ప్రార్థన చేసుకుంటుంది ఇక ప్రతి పంట ఏ టైంలో పెట్టాలి ఏ టైంలో పెడితే రోగం రాకుండా ఉంటుంది ఎంత డిస్టెన్స్లో పెట్టాలని మొత్తం నేర్పించింది మా అమ్మని మేము చదువుకున్నప్పటికీ మా అమ్మ అంతా కూడా తెలియదన్నమాట మనకు వాళ్ళ నుంచి అయితే నేర్చుకున్నాం కాకపోతే కొంచెం డిఫరెంట్గా చేస్తున్నాం కాబట్టి దానికి తోడు ఇది కొంచెం డిఫరెంట్గా చేయడం వల్ల మనం చాలా మంచిగా నెగ్గుకొస్తున్నాం అన్నమాట వ్యవసాయంలో ఇక ఈ ఇంగ్లీష్ కీరకు కొంచెం మంచు ఎక్కువ పడేసరికి డౌన్ మిల్లి వచ్చింది దాని గురించి అయితే తెగులు మందులు అయితే కొడుతున్నా ఇక ఈరోజు ఫస్ట్ కటింగ్ చేసినాం కాబట్టి కొబ్బరికాయ కొట్టేసి అయితే మా అమ్మ మొత్తం తెంపేసింది మనకు మొత్తం తీసుకెళ్లేసరికి 157 కిలోలు అయితే అయింది 157 కిలోలకు కేజీ 50 రూపాయల లెక్కన మనకు ఇచ్చారనమాట మేము అక్కడ సీసీలలో వెండర్స్ దగ్గర వేస్తుంటాం కాబట్టి వాళ్ళు మొత్తం ప్యాకింగ్ చేసి అయితే బయట వేరే వాళ్ళకు అమ్ముకుంటారు దానివల్ల మనకు మంచి రేట్ ఇస్తారు వాళ్ళకి ఇంకా ప్లస్ 55 లేదా 60 రూపీస్ దాకా కేజీ వచ్చే అవకాశం ఉంటుంది దాని గురించి అయితే మన మీద ఒక 5 రూపీస్ కమిషన్ లాగా తీసుకొని వాళ్ళు ఇంకెక్కడైనా ఆ ప్యాకింగ్ ఛార్జ్ అవి ఇవన్నీ వాళ్ళే చూసుకొని వాళ్ళే ఎక్కడైనా సేల్ చేసుకుంటారు మొత్తం 7 బాక్సులు అయితే కీర దింపింది ఇక నేను ఆలోపు మనకు పొప్పాయ ఉంది కాబట్టి అది కూడా ఒక 6 బాక్సులు నేను సెట్ చేసి పెట్టుకున్నా 100 కేజీస్ మనకు ఆర్డర్ ఉన్నా కానీ 120 కేజీస్ అయితే దింపి పెట్టినా ఎందుకంటే కొన్ని గ్రేడింగ్ చేసినప్పటికీ మనకు తీసుకుపోయే టార్గెట్ అయితే కరెక్ట్ ఉండాలి ఇక్కడైతే పొప్పాయి వేసిన ఇక్కడ 67 కిలోలు అయితే మనకు ఇంగ్లీష్ కీర తీసుకున్నారు వాళ్ళు 60 కేజీలు మనకు ఆర్డర్ ఇచ్చారు ఇక్కడ ఇక ఇది వచ్చేసి వేరే సిసి అందులో మనకు 90 కేజీస్ అయింది ఈ 90 కేజీస్కి మనకు 50 రూపీస్ పడింది అక్కడ 45 రూపీస్ వేసారు ఇంకా మనకు 40 రూపీస్ అన్న బెస్ట్ రేటే అది కాకపోతే మనకు 45 to 50 కాబట్టి ప్రాబ్లం అసలే లేదు ఇంకా చూస్తారు కదా వీళ్ళైతే అన్ని రకాల వెజిటేబుల్స్ అన్నీ 2-3 క్వింటల్ అయితే తీసుకుంటారు మనం ఇక్కడ ఈ వెండర్స్ దగ్గర డైలీ ఆర్డర్ కొద్దిగా తీసుకున్నామంటే మనం అక్కడ కొంచెం మంచి రేటుకు మన వెజిటేబుల్స్ అయితే పండించుకొని వేసుకోవచ్చు మా దగ్గర సదుపాయాలు అయితే ఇట్లుంటాయి మీ దగ్గర ఇలాంటి సదుపాయాలు ఉన్నాయో లేవో ఒకసారి అయితే కామెంట్ చేయండి ఇక ఇక్కడ వీళ్ళు గ్రేడింగ్ చేసిన తర్వాత మిగిలింది ఒక రోడ్డు స్టెప్ దాటితే సరిపోతుంది మనకు మెయిన్ మార్కెటే ఉంటుంది అక్కడ మనం సెకండ్ క్వాలిటీ సెకండ్ రేట్కి అమ్ముకోవచ్చు అసలు అక్కడికి పోయినామంటే ప్రతి వెజిటేబుల్ అన్నీ అమ్ముకోవచ్చు మళ్ళీ ఇంటికి రిటర్న్ తీసుకురావాల్సిన అవసరం కూడా ఉండదు ఇక చూస్తారు కదా ఇవన్నీ మొత్తం ప్యాకింగ్ చేస్తారన్నమాట వాళ్ళు ఈ ప్యాకింగ్ చేసి ఇక్కడ మొత్తం దానిపైన పోసి గ్రేడింగ్ చేసుకొని కేజీ 1/2 కేజీ లాగా ప్యాకింగ్ చేసి వాళ్ళు ఎక్కడ తీసుకెళ్తారో మనకు అయితే ఐడియా లేదు స్టోర్లలో పెడుతుండొచ్చు ఇక ఈ వీడియోని అయితే ఇంతే మనమైతే ఫస్ట్ కటింగ్ అది కూడా సగం దింపితే 157 కిలోలు అయింది ఇక 157 కిలోలకు ఒక 67 కిలోలు అయితే 45 రూపాయలు అయింది
90 కిలోలు అయితే 50 రూపాయలు కేజీ చేసిరు. ఇక యావరేజ్ గా చూసుకున్నట్లయితే మనకు మంచి రేటే పడినట్టు. మళ్ళీ ఇంకా సగం అయితే నెక్స్ట్ డే తెంపుకోబోవాల్సి ఉంది. ఇంకా వస్తూనే ఉంటుంది డైలీ క్వింటల్ 2 క్వింటల్ 3 క్వింటల్ వరకు అయితే మనకు వస్తూనే ఉంటుంది. ఆ కాయలు తెంపినా కొద్దీ మళ్ళీ పైన ఉన్న కాయలు పెరుగుతూనే ఉంటాయి. ఇదన్నమాట వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చాలా వీడియోస్ అయితే వెజిటేబుల్ సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. కూరగాయలు పండించే ప్రతి రైతులు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టి అలాని పెట్టుకోండి. మన దాంట్లో వచ్చిన కొత్త కొత్త ఐడియాలు మీరు చేస్తున్నారా, లేకపోతే మీరేమైనా కొత్త ఐడియాలు చేస్తుంటే ఒకసారి కామెంట్ అయితే చేయండి. వీడియోనైతే ఇంతే.